తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇంటర్ ఫలితాలు. ఆ తర్వాత ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించటానికి టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. May 23న ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకపోయినా నెల రోజుల్లోనే ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని కేసీఆర్ ఎందుకు భావిస్తున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. May 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏర్పడే హంగ్ ప్రభుత్వం వస్తే అప్పుడు తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏదో ఒక రకమైన రాజకీయ ఆర్థిక ప్రయోజనాలుంటాయన్న కోణంలో ఆలోచించే నేతలు హస్తం పార్టీలోనే ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. అప్పటికే పార్టీ మారిన వారు కూడా ఏమైనా ఇతర కారణాల వల్ల మళ్లీ వెనక్కు వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించటానికి కేసీఆర్ ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. అందులో ఇప్పటి వరకు 11 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఒక రకంగా అనధికారికంగా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కితే 3x200 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో తమ పార్టీని టీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ ఇస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా గల్లంతవుతుంది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని కూడా ఇదే విధంగా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసింది టీఆర్ఎస్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.